మార్చి 30 కొరకు సిహెచ్ఎస్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. దేనిని గూర్చియో చింతపడుకుడి కాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 వచనములు. చింతపడకండి కాని ప్రార్థన మానకండి, ఆందోళన చెందకండి కాని దేవునితో ఆనందకరమైన సహవాసంలో సాగిపండి. మీ జీవితానికి ప్రభువు, మీ ఆత్మకు సంరక్షకుడైన దేవుని సన్నిధిలో మీ ఆశలన్నీ కుమ్మరించండి. రెండంతల ప్రార్థనతోనూ సువాసన వెదజల్లే స్తుతులతోనూ ఆయన దగ్గరకు వెళ్ళండి. అనుమానంగా ప్రార్థించకండి కాని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థించండి. మీ ప్రార్థనలు మీరు చేయటం జరిగితే ఇక ఆయన అనుగ్రహించే కృపనిమిత్తం కృతజ్ఞతలు చెల్లించండి. ఆయన ఖచ్చితంగా మీకు తన కృప అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మీరు ఆయనకు వందనాలు చెప్పడం మానకండి. మీరు ఏదీ ప్రభు సన్నిధిలో దాచకండి. మీ గుండెలో దేన్ని మూసిపెట్టి ఉంచకండి, అది మిమ్మల్ని చికాకు పెడుతుంది. అయితే మీ మనవులన్నీ ఆయనతో చెప్పుకోండి. మనుషుల దగ్గరకు పరిగెత్తకండి. యేసునందు మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆ పరలోకపు తండ్రి దగ్గరికే వెళ్ళండి. అలా చేస్తే దేవుని శాంతి మీలోకి వస్తుంది. ఆ శాంతిని పొంది మీరు ఆనందిస్తారు కాని దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. అలా చేస్తే దేవుని శాంతి మీలోకి వస్తుంది. ఆ శాంతిని పొంది మీరు ఆనందిస్తారు కాని దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఆ శాంతి నిన్ను తన నిత్యమైన కౌగిట్లో పొదివి పట్టుకుంటుంది. క్రీస్తు యేసు ద్వారా శాంతి సముద్రంలో మన మనస్సు హృదయం మునిగి తేలుతుంటాయి. జీవమైనా మరణమైనా లేమీ బాధ నింద ఏదైనా రాని నువ్వు యేసులో హాయిగా నివసిస్తావు. పెనుగాలులు గాని కారు మబ్బులు కాని నిన్నేమీ చేయలేవు. కాబట్టి దేనిని గూర్చి మీరు చింతపడవద్దు అన్న ప్రియమైన ఆజ్ఞకు విధేయత చూపించరా? అవును ప్రభ్వా, నిన్ను నేను నమ్ముతున్నాను. అయితే నాలో అవిశ్వాసం లేకుండా సహాయం చేయమని ప్రతిమాలుకుంటున్నాను.